అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారండి, నిన్న కాదు, వన్ డే అంటే వన్ ఆర్ టూ డేస్ అవుతున్నట్టుంది. జగన్ బ్రో కూడా ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు అండి. ఇక్కడ చాలా పొరపాట్లు మాట్లాడేశాడు, ఆయన ఏం మాట్లాడాడు చూద్దాం రండి. జగన్ బ్రో ప్లీజ్ వెల్కమ్. మొన్న మధ్యకాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని చాలా గొప్పగా ఏదో మాట్లాడుతూ వచ్చిన 21 స్థానాలకు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే అందులో 17 స్థానాలు మనం గెలిచిన సరే ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఒకసారి అన్నా జగన్ బ్రో మీరు ఇలాంటివి చెప్తే ప్రజలకు చెప్పండి, ఎందుకంటే సామాన్యమైన ప్రజలు అమాయకులు ఉన్నారు, ఇంకా మీ మాటను అమ్మేవాళ్ళు పదో పరకో మంది ఉన్నారు, వాళ్ళు నమ్ముతారు. కానీ ఎమ్మెల్యేలకు అన్నీ తెలుసు కదా, మీరు అలవాట్లో పొరపాటు వాళ్ళకు కూడా అబద్ధాలు చెప్పేస్తున్నారు ఎందుకు? ఎమ్మెల్సీలు ఎన్ని జరిగినా మీరు 17 ఎక్కడికి గెలిచారు? టీడీపీ పోటీ పెట్టిన దగ్గరికి గెలిచారు. అలాగే ఆ గెలిచిన ఎమ్మెల్సీలన్నీ ఎక్కడికి? మీకు ఎమ్మెల్యేలు ఓటేస్తే, అంటే మేము 2019లో చేసిన పాపం ఉంది కదా, ఆ పాపం ప్రకారం ఆ పాపం ద్వారా మీరు 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, ఇంకో 4 ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు లాక్కున్నారు. సో దాంతో ఎలాగ మీరు నెగ్గుతారయ్యి? అది ఇప్పుడు నెగ్గటం కాదు, 2019లో గెలిపేది. కానీ టీడీపీ పోటీ పెట్టిన దగ్గర ఎన్నట్లు గెలిచారు మీరు? టీడీపీ 4 చోట్ల పోటీ పెట్టింది, 4 చోట్లలోనూ మా పార్టీ గెలిచింది. మీరు అదేదో మళ్ళీ అది ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఏంటన్నా, అలవాట్ల పొరపాటా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా వాస్తవాలన్నీ, లోపల నవ్వుకుంటారు కదన్నా, మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు కదా, మిమ్మల్ని మీ గురించి తక్కువగా చులకనగా ఊహించుకుంటారు. ఇదేంటి ఇతను మాకే ప్రజలకు చెప్పే అబద్ధాలు మాకు కూడా చెప్పేస్తున్నాడు ఏంటి అని? అందుకే కదా 4 ఎమ్మెల్యేలు కూడా బయటకు పోయారు. విషయానికి వస్తే అది కూడా అందరికీ కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఎందుకనంటే మనం యుద్ధం చేస్తూ ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో జరుగుతూ ఉన్న అపోహలకు సంబంధించి, వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్న దుష్ప్రచారానికి సంబంధించి కొన్ని వాస్తవాలు తెలిసి ఉండాలి. అన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేపోయారా ఇవన్నీ? ఎందుకన్నా ఎప్పుడు 4 గోడల మధ్య చెప్తారు? ఎందుకన్నా దీన్ని వీడియో తీసుకుని మీ పేటీఎం ద్వారానే పెట్టుకుంటారు? ప్రెస్ వాళ్ళు కూర్చోబెట్టి ఎదురుగా అడగండి, మీకున్న అనుమానాలు నేను తీరుతానని ఒక్క ప్రెస్ మీట్ పెట్టానా? ఎందుకన్నా ప్రెస్ వాళ్ళని కూడా చూసి అంత మనం భయపడ్డాం? 155 మంది 56 మంది ఎమ్మెల్యేల మన దగ్గర ఉండగా ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నాం అన్నా, చెప్పన్నా ఇంకా చెప్పన్నా. 34 నుంచి 39 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఒక్కొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. చూడండి, 34 నుంచి 39 అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్సీ నియోజకవర్గం, అది 34 నుంచి 39 ఎమ్మెల్యే నియోజకవర్గాలు కలిపితే ఒక్క ఎమ్మెల్సీ నియోజకవర్గం. అలాంటి ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? టీడీపీ గెలిచింది. ఇంకా అన్నేం చెప్తాడు ఉన్నారండి? ఒక్క సీటు. 34 అసెంబ్లీ సెగ్మెంట్లు 39 అసెంబ్లీ సెగ్మెంట్లు అంటే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం 230,000 నుంచి 260,000 ఓట్లు, 270,000 ఓట్లు యావరేజ్ కింద వేసుకున్నా కూడా, అప్రాక్సిమేట్లీ 2.5 లక్ష ఓట్లు వేసుకున్నా కూడా 80 లక్షల ఓటర్స్, జనాభా కాదు నేను చెప్పేది 80 లక్షల ఓటర్ల పరిధి. బా, 80 లక్షల ఓటర్ల పరిధిలో జరిగిన ఎలక్షన్లో ఉత్తరాంధ్రలో, తూర్పు రాయలసీమలో, పశ్చిమ రాయలసీమలో 3 చోట్ల అంటే ఒక్కొక్క నియోజకవర్గం 80 లక్షల మంది ఓటర్లు ఉన్న పరిధిలో జరిగిందట. అంటే 2 కోట్ల 40 లక్షల మంది ఓటర్లు ఉన్న పరిధిలో ఎలక్షన్ జరిగితే అక్కడ 3 టీడీపీ నెగ్గేసింది. 3కి 3ను కనీసం ఒక్కటి కూడా అన్న నెగ్గలేదు. అన్న నేను పంపించేస్తున్నాను 30 రూపాయలు 20 రూపాయలు అన్నాడు, ఒక్కటి కూడా నమ్మలేదు. ఒక్క నియోజకవర్గంలో కూడా అన్న నమ్మలే. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే కడప, పులివెందుల వాళ్ళ ఏరియాలో కూడా నమ్మలేదు అన్ననే. 3 చోట్ల కూడా అన్న చెప్పిన లెక్క ప్రకారం 2 కోట్ల 40 లక్షల మంది ఓటర్లు ఉన్న పరిధులు ఎలక్షన్ జరిగితే 3కి 3 కూడా టీడీపీ బీజీగా డంకా మోగించింది అన్నే చెప్తున్నారు. ఇది నేను చెప్పింది కాదు. ఇది 34 అసెంబ్లీ సెగ్మెంట్లు 35 అసెంబ్లీ సెగ్మెంట్లు వేసుకున్నా కూడా, 2.5 లక్ష వేసుకున్నా కూడా ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కు 80 లక్షల ఓటర్ల పరిధి, జనాభా పరిధి కాదు, 80 లక్షల ఓటర్ల పరిధి. ఆ పరిధిలో 87% అక్క చెల్లెమ్మల కుటుంబాలు మన కుటుంబాలు ఉన్నాయి. ఎలాగన్నా ఎలాగ మన కుటుంబాలు?
వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమైనా టీచర్ పోస్టులు ఏమైనా ఇచ్చారా? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లు ఏమైనా ఇచ్చారా? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా ఉపాధి ప్రకారం ఏమైనా లోన్స్ ఇచ్చి వాళ్ళని ఏమైనా కాళ్ళ మీద నిలబెట్టారా? లేకపోతే వాళ్ళ పరిధిలో ఏమైనా రోడ్లు వేసారా? వాళ్ళ గ్రామాలు ఏమైనా డెవలప్ చేశారా? వాళ్ళ ఊర్లో ఉన్న స్కూల్స్ని బాగు చేశారా? ఏం చేశారన్నా? ఎలాగే మన కుటుంబాలు నేరుగా మనం బటన్ నొక్కుతా ఉన్నాం, నేరుగా మంచి జరుగుతా ఉన్నాం. నేరుగా బటన్ నొక్కి రోజుకి 10 రూపాయలు 15 రూపాయలు చెప్పి పంపిస్తున్నాం, ఆ ముష్టి కోసమే మనకు ఓట్లేస్తారనుకున్నారా? 87% లబ్ధిదారులు ఉన్న ఈ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం ఎక్కేసిందండి. అన్న చెప్పిన లెక్క ప్రకారం 87% లబ్ధిదారులు ఉన్నారట, 10 రూపాయలు 15 రూపాయలు ఈ లబ్ధిదారులు. ఆ లబ్ధిదారులు అంతమంది ఉన్నా కూడా టీడీపీ నెగ్గింది అన్నాడు అన్న. మరి 3 ఆటల్లో టీడీపీ నెగ్గింది. అలాంటిది 80 లక్షల కుటుంబాలలో కేవలం 2.5 లక్షలను మాత్రం అలా పికప్ చేసుకొని ఓటర్ల కింద నమోదు చేసే కార్యక్రమం అన్న. అన్న మీరు ముఖ్యమంత్రి అన్న, మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడండి అన్న. కేవలం 2.5 లక్షల మంది అలా పికప్ చేసుకుని ఓటర్లుగా పెట్టింది ఎవరన్నా? మీరే కదా. అక్కడ ఉన్న 6 తరగతులను 7 తరగతులను 8 తరగతులని అలా పికప్ చేసుకుని అలా ఓటర్లుగా పెట్టారు. ఆయన మీ రోడ్డు పేరు. అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ రూల్ ఏంటన్న? గ్రాడ్యుయేట్ ఎలక్షన్, డిగ్రీ చదువుకుని ఉన్న వాళ్ళకే వాళ్ళు ఓటు. మీరు అయినా కూడా అలా పిక్ చేసుకుని ఇలా 6 తరగతులని 7 తరగతులని 8 తరగతులని కూడా పెట్టుకున్నారు. అయినా ఓడిపోయారు అన్న. అయినా మరి అలా చెప్తున్నారన్న? మళ్ళీ మీరు ఇలాంటి మైకుల ముందుకు వచ్చి నాకు అర్థం కావట్లే. ధైర్యం ఉండాలన్న. మన జరిగిన అవమానాన్ని, మనకు జరిగిన దీన్ని, దాన్ని కూడా ప్రజెంట్ చేసుకోవడానికి ధైర్యంగా మైకు పట్టుకోవాలంటే బా చాలా ధైర్యం ఉండాలన్న దానికి. సో ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపుల్, అంటే రాష్ట్రంలో ఉన్న రిప్రజెంటేటివ్ శాంపుల్ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా అవుతుంది? ఇట్ ఈస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ శాంపుల్ రాష్ట్రంలో ఉన్న. అదేంటన్నా మీరే అన్నారు అంటే ఇక 2.40 కోట్ల మంది ఓటర్లు ఉన్న పరిధిలో జరిగే ఎలక్షన్లు అంటున్నారు. దానిలో టీడీపీ నెగ్గేసింది. అలాగే అందులో మీరు 87% వాళ్ళకి మీరు సంక్షేమ పథకాలు కూడా ఇచ్చానన్నారు, అయినా టీడీపీ నెగ్గేసింది. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి 6, 7, 8 తరగతులకు కూడా మీరు ఓట్లు రాస్తారు, అయినా టీడీపీ నెగ్గేసింది. అయినా రిప్రజెంటేటివ్ కాదంటారు ఏంటి? గ్రాడ్యుయేట్లు ఎక్కడ వాళ్ళు? మన ఆంధ్ర వాళ్ళు కాదా? మన ఆంధ్రాలో మన కుటుంబంలో పుట్టిన గ్రాడ్యుయేట్ ఓటర్లు కదా వాళ్ళు? లేకపోతే పాకిస్తాన్ నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో వచ్చి తెలుగుదేశం ఓట్లు వేసి వెళ్ళిపోయారా? అలాగైతే మీరు చెప్పొచ్చు అది రిప్రజెంటేషన్ ఎలాగవుతుంది, శాంపిల్ ఎలాగవుతుంది. ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఓట్లు వేసి వెళ్ళిపోతే అది ఎలాగవుతుంది? ఇక్కడ మాకున్నారు ఓటర్లు, మేము ఎక్కడ ఓటర్లకు మెయిల్ చేస్తాం, వాళ్ళు మాకు ఓటు వేస్తారంటే అర్థం ఉంది. దొంగోట్లు వేయించారు, డబ్బులు పంచారు, ఏదైతే ఈ సంక్షేమ పథకాల పేరుతో రోజుకి 10-15 రూపాయలు ఇంటికి పంపించారు, అయినా మిమ్మల్ని ఎవరు నమ్మలేదన్నా. అయినా మీరు వచ్చేది శాంపిల్ కాదంటే మరి ఇంకెలాగన్నా? ఇంకేం శాంపిల్? నీకు 2024 శాంపిల్ ఒకటి కావాలిక. 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఏం కూర్చోమే కూర్చున్నాక పోను అప్పుడని తెలుసుకుంది కానీ అన్న, అప్పుడు కూడా నువ్వు ఒప్పుకోవేమో. అబ్బాయి లేదు, అయ్యో దొంగోట్లు వేస్తారు, అదే ఈ ఇంకోటి ఏదో జరిగింది అందుకే అయిపోయి ఉంటుంది తప్ప, అప్పుడు కూడా అది నువ్వు శాంపిల్ అని ఒప్పుకుంటావన్నా? ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపుల్ ఏదైతే ఉందో అది ఈ ఓటర్ బేస్ రిప్రజెంటేటివ్ శాంపుల్ కాదు. ఇది ఒకటి ప్రధానమైన అంశం. ఏంటన్నా చెప్పన్న. రెండవది ఏమిటనంటే 1వ ప్రాధాన్యం 2వ ప్రాధాన్యం 3వ ప్రాధాన్యాలు అందరూ కలిసినారు, మనమేమో ఒక్కళ్ళమే. సో ఇన్ని దాన్ని ఇంకొక దారిలో చెప్పొచ్చు అన్న. అందరూ కలిసినారు, మిమ్మల్ని మాత్రం ఏకాకి చేసినారు, మీతో ఎవరో కలవట్లేదు, మిమ్మల్ని దూరం పెట్టినారు, ఆల్మోస్ట్ మిమ్మల్ని వెళ్ళేసినారు అనాలి. అంతేగాని అందరూ ఏకమైపోయారు, మనం మాత్రమే ఒక్కటి అనకూడదన్న. తిరణాల్లో కుర్రాడు తప్పిపోతాడు, తప్పిపోయి రే బాబు అదేరే ఏడుతున్నావు అంటే మా కుటుంబం అంతా తప్పిపోయింది అంటాడు. కుటుంబం అంతా తప్పిపోవడం కాదన్న, ఈ కుర్రాడు తప్పిపోయాడు. అలాగే ఇక్కడ మిమ్మల్ని మీరు సింగిల్గా వెళ్ళట్లేదన్న, మిమ్మల్ని అందరూ ఏకాకి చేస్తారు. మీ పరిపాలన నచ్చక రాష్ట్రాన్ని మీరు చేసిన ఈ నష్టానికి, 100 కోట్లు మీరు చేసిన అప్పుకి, రాజధాని కొలాబ్ చేయడానికి, ఉపాధి కానీ, విద్య కానీ, వైద్యం కానీ, అలాగే ఉద్యోగాలు కానీ ఏమీ లేకపోయడానికి మీరు చేసిన ఈ దారుణాలకి రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ఏకాకిని చేసిందన్న. ఏకాకి, దాన్ని ఏకాకి అనాలి. సింగిల్గా వెళ్తున్నాం సింహం అనకూడదు, ఏకాకి అనాలి. వాళ్ళని ఏకాకి అంటారు, మిమ్మల్ని రాష్ట్రం ఏకాకి చేసిందన్న. పార్టీలు ఏకమై 1వ ప్రాధాన్యత 2వ ప్రాధాన్యతలు ఓ భయ మరి అలా పెట్టకూడదు అంటావన్నా? అరే రాజ్యాంగం మార్చేద్దాం లేదీసారి జగన్ బ్రో, ఈసారి రాజ్యాంగం వచ్చేసి ఇక అలా లేకుండా డైరెక్ట్గా దొంగోట్లు వేసుకోవడానికి ఇంకా ఫ్రీగా అన్ని ఎందుకు బాధపడుతుందో తెలుసండి. 1వ ప్రాధాన్యత 2వ ప్రాధాన్యత 3వ ప్రాధాన్యత అని పెట్టడం వల్ల
వీళ్ళు పంపించిన 6వ తరగతి 7వ తరగతి దొంగ హోటల్లో కరెక్ట్గా వెళ్ళిపోయి ఓటు కరెక్ట్గా వెళ్ళాక వాళ్ళు దేనికి ఒకటి వేసారు దేనికి రెండు వేసారు వాళ్ళకే తెలియదు. పంపాలి మరి చదువుకున్న తక్కువ వాళ్ళు అంతకుముందు ఎప్పుడు ఓటు వేయలేదు, ఓటు వేయలేదు కాబట్టి వాళ్ళకి ఓటు వేయడం రాదు అన్న బాధ అది. అలా 1వ ప్రధాని 2వ ప్రధాని 3వ ప్రధాని అనడం వల్ల మా ఓళ్ళు ఓటు సరిగ్గా వేయలేపారు, దానివల్ల టీడీపీ గెలిచేసింది అంతే కదనా బ్రో జగన్ బ్రో. తెలుగుదేశం పార్టీ 1వ ప్రాధాన్యత ఓట్లో గెలిచింది కాదు అయినప్పటికీ కూడా బ్రో ఊరుకో బ్రో భలే చెప్తున్నావు. ఉత్తరాంధ్రలో 20,000 ఓట్ల మెజార్టీ, అలాగే శ్రీకాంత్ గారు కంచెల శ్రీకాంత్ గారు 20,000 ఓట్ల మెజార్టీ. ఎటు వచ్చి నీ కడప జిల్లా నీ పులివెందుల్లోనే 1వ 2వ ప్రాధాన్యత ఓటుతో నెగ్గారు. నీ ఏరియాలో అక్కడ నువ్వు పూర్తి మెజార్టీతో నెగ్గాల్సి ఉంది, నెగ్గలేకపోయావు. 1వ ప్రాధాన్యతోటితో నెగ్గలేకపోయావు, 2వ ప్రాధాన్యతోటితో నెగ్గలేకపోయావు, 3వ వచ్చినా కూడా నువ్వు నెగ్గితే పోండు అప్పుడు కూడా నువ్వు నెగ్గలేకపోయావన్నా. జస్ట్ 2వ ప్రాధాన్యత వచ్చినప్పుడు టీడీపీ నెగ్గేసింది. మా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు విజయ డంకా మోగించారు, ఆయన అరెస్ట్ చేయించేద్దాం అనుకున్నారు, ఆయన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోదాం అనుకున్నారు, ఎంత వేధించారు ఆ రోజు రాత్రి ఆయన్ని. మళ్ళీ ఏంటన్నా అది మనం గొప్ప అని చెప్పుకోవడం తప్పు కదన్న, అది తప్ప కదన్న. కనీసం మీ పులివెందుల్లో కూడా 1, 2, 3 ప్రాధాన్యతలు ఉన్నా కూడా మీరు ఇన్ని డబ్బులు పంచేసాం అన్నా కూడా అక్కడ దొంగోట్లు వేసినా కూడా మీరు నెగ్గలేపారన్నా. అన్నా ఇది మీ ఓటమి, మీ పతనం, మీ చేసిన పరిపాలనకి ప్రజలు మీకు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ ఇది. దయచేసి ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోండి. ఇప్పటికీ కళ్ళు తెరుచుకోకుండా మబ్బులు వేసేద్దామంటే ఆ మబ్బుల్లో మాయమైపోయింది మీ పార్టీయే. ప్రజలు ఆల్రెడీ క్లియర్ స్టాండ్ మీకు వచ్చారు, తెలుసుకోండి అన్న. పోనీ పోయే కానీ ఏ పేద ప్రజల దగ్గరికి ఏ మీటింగ్ పెట్టి ఏ పెన్షన్ ఖాతాదారులలో వాళ్ళతో ముసలితో చెప్పండి, పోనీ నమ్ముతారు ఎలాంటి మాటలు ఓ 10 మంది అన్న. ఎమ్మెల్యేలు చెప్తారేటన్న మీరు, ఎమ్మెల్యేల దగ్గర కూడా మీ క్రెడిబిలిటీ పడిపోదు ఏంటినా, మాకు కూడా అబద్ధాలు చెప్పేస్తున్నాడు అనుకుంటారు కదన్న. ఎందుకంటే నీ మాజీ అభిమానంగా బాధ ఉందన్న నాకు, నేను ఇలా తప్పుగా అర్థం చేసుకున్నానని. 87% జాబితాలో వీళ్ళు రిప్రజెంటేటివ్ శాంపుల్ కానప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రెయిట్గా ఫస్ట్ శాంపుల్లో గెలిచిందే లేదు. అంటే ఇప్పుడు ఏమంటాడు ఏంటంటే మా అన్న మా బ్రో, ఈ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వీళ్ళందరూ మేము ఇచ్చిన సంక్షేమ పథకాల్లో లేరన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళందరూనే? అమెరికా నుంచి వచ్చారా, ఆస్ట్రేలియా నుంచి వచ్చారా? మన కుటుంబంలో పిల్లలే కదా. ఒక కుటుంబంలో ఒక డిగ్రీ స్టూడెంట్ ఒక ఓటు వేసాడు ఒక పార్టీ కంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేయగలడు. ఈరోజు నువ్వు అంటున్న అదే లక్షల మంది ఆ గ్రాడ్యుయేట్స్ ఆ కుటుంబాలు మొత్తం ఇగో నాకు ఈ అన్యాయం జరిగింది, నేను గ్రాడ్యుయేట్ని, నాకు ఉద్యోగం లేక నేను పెయింటింగ్ పోతున్నాను, ఆటో తోలుకుంటున్నాను, లేదా రోజువారీ కూలికి వెళ్ళాల్సి వస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే నాకు ఏదో లోన్ ఇచ్చును, ప్రైవేట్ కంపెనీలు వచ్చును, లేకపోతే మరో చోట నాకు ఉద్యోగం ఇద్దరు, లేకపోతే వాళ్ళు డిఎస్సి తీద్దరు కనీసం నేను పార్టిసిపేట్ చేద్దరు, లేదా వాళ్ళ పోలీసు ఉద్యోగాలు ఇద్దరు నేను వెళ్దును. నాకు ఏమి రాలేదు ఈ ప్రభుత్వంలో, నేను ఇలాగా ఎటు పనికి రాకుండా అయిపోయింది చదువుకుని డిగ్రీ చదువుకుని, కాబట్టి నేను టీడీపీ కొట్టేస్తానని వేసారు వాళ్ళు. వాళ్ళు వేస్తే కుటుంబం తెయ్యదా, వేసినట్టు కదా వాళ్ళ రిప్రజెంటేటివ్ కాబట్టి ఏడన్నా ఏటన్నా ఈ అబద్ధాలు. ఇంకా ఎవరో చెప్తే అంతమంది చెప్తావు అన్న అబద్ధాలు నాకు అర్థం కాదు. 2వ ప్రాధాన్యత ఓటు ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఇంతమంది ఏకం కావడం వల్ల 2వ ప్రాధాన్యత ఓటు అనేది కూడా ఉంది కాబట్టి జరిగింది వాస్తవం. సో ఇది ఏ రకంగానూ కూడా ఎఫెక్ట్ కాదు. 2వ ప్రాధాన్యత ఓటు అనేది ఓన్లీ మీ కడపలో మీ పులివెందుల్లోనే ఓపెన్ చేశారన్న, మిగతా 2 డంకా మోగించుకుంటూ గెలిచేశారు. ఈ 2వ ప్రాధాన్యతోటి కూడా మీ ఏరియాలో మళ్ళీ అందరూ కలిశారన్నారు. అంటే ప్రజలందరూ టీడీపీ వైపు కలిసిపోతారు, సంఘాలన్నీ ఉపాధ్యాయ సంఘాలు కార్మిక సంఘాలు టీడీపీతో కలుతాయి, ఇతర పార్టీలన్నీ కూడా టీడీపీకే సపోర్ట్ చేస్తాయి, మొత్తం వీళ్ళందరూ కూడా టీడీపీకి సపోర్ట్ చేసినా కూడా వాళ్ళందరూ ఏకమైపోయారు, మనం మాత్రం సింగిల్ సింహం అంటున్నారు. మీరు ఏకాకి అయిపోయారు అన్న ఈరోజు, మీరు ఏకాకి. ఆ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి అన్న.